మీకు ఒక ప్రశ్న, వాలంటీర్లందరూ మనవాళ్లే, మన పార్టీ వాళ్ళకే మనం ఇచ్చాం అనేది స్థానిక ఎమ్మెల్యేల కాడి నుంచి, మీ 151 ఎమ్మెల్యేల కాడి నుంచి, మంత్రులు కాడి నుంచి, ముఖ్యమంత్రి దాకా చాలామంది ఈ విషయాన్ని చెప్పారు. మన పార్టీ వాళ్ళకే ఇచ్చాం, మన పార్టీ కార్యకర్తలకే ఈ ఉద్యోగాలు ఇచ్చాం అని చాలా సందర్భాల్లో మీ సమన్వయ కమిటీ సమావేశాలు కానివ్వండి, లోకల్ సమావేశాలు కానివ్వండి, బహిరంగ సభలే కానివ్వండి, చాలామంది చాలా సందర్భాల్లో మాట్లాడారు. ఇటువంటి మాటలు మాట్లాడినప్పుడు ప్రజలకి ఒక డౌట్ రాదంటారా, వాలంటీర్లందరూ వైసీపీ కార్యకర్తలే, కాకపోతే ఆ కార్యకర్త జెండా ఒక్కటే కప్పుకోరు అనేటువంటి విషయం కూడా ప్రజల్లో తిరుగుతున్నటువంటి సందర్భాలు ఉన్నాయి. అండ్ ఇప్పుడు ఆ సందర్భం కూడా నడుస్తుంది, వాలంటీర్లు మేము కాదు, తెలుగుదేశం కార్యకర్తలు లేక జనసేన కార్యకర్తలు అని చెప్పలేదు కదా. వైఎస్ఆర్ సిపి లీడర్లు రికమెండ్ చేసినటువంటి వ్యక్తులే ఇప్పుడు రాసుకోవడం, మళ్ళా వచ్చినారు కాబట్టి కార్యకర్తలైన తర్వాత మేమేమంటున్నాము, మీరు నిజంగానే మాకు మీ పార్టీలకు ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి వస్తుంది అంటే, రాజకీయ కార్యకలాపాలకు మేము పాల్గొంటామంటే, మీరు ఎలక్షన్ అప్పుడు ఖచ్చితంగా తొలగించామని చెప్పుకోండి, మాకు అభ్యంతరం లేదు. కానీ ఈ సేవా కార్యక్రమాలు అనేది మీరు చెప్పినట్టు చెప్పాలనుకుంటే పోయిన నెలలో ఇచ్చినారు కదా జీతాలు, పోయిన నెలలో రికమెండ్ చేసినప్పుడు చెప్పిండొచ్చు కదా. ఒకవేళ చెప్పాలనుకుంటే జగన్మోహన్ రెడ్డికి ఓట్లేయండి, జగన్మోహన్ రెడ్డి ఓట్లు మీకు ఇంతన్ని చేసిన జగన్మోహన్ రెడ్డి చెప్పొచ్చు కదా. నో సార్, వస్తాను వస్తాను మీ దగ్గరికి వస్తా, కన్క్లూడ్ చేద్దరు ఆయన చెప్పనివ్వండి, ఇద్దరు కన్క్లూడ్ చేద్దరు, బాబు గారి దగ్గరికి వస్తాను, మీ దగ్గరికి వస్తా విద్యాసాగర్ గారు. మోహన్ రెడ్డి గారు మీరు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు, వైసీపీ కార్యకర్తలనే మేము వాలంటీర్లు గా తీసుకున్నాము, మీరు కూడా చెప్పారు. రైట్, మీ వాయిస్ వినపడదు విద్యాసాగర్ గారు. లెట్ మీ టేక్ ఓన్లీ వన్ మినిట్, ప్లీజ్ లెట్ మీ టేక్ ఓన్లీ 1 మినిట్. యా, ఇప్పుడు ఏదైతే మోహన్ రెడ్డి గారు మీ దగ్గర నుంచే కన్క్లూడ్ చేస్తా, మోహన్ రెడ్డి గారు మీ వాయిస్ తోనే కన్క్లూడ్ చేస్తా ఒక్క నిమిషం, వాళ్ళిద్దరు కామెంట్స్ కూడా విని మీరు ఫైనల్ గా కన్క్లూడ్ చేద్దరు. ఆ నేర్ లో ఏదైతే ఈ రోజు రెడ్డి గారు ఏదైతే చెప్పి స్టేట్మెంట్ ఇచ్చారో, ఇట్స్ ఇనఫ్ టు టేక్ యాజ్ ఎ సుమోటో వర్డ్స్, సుమోటోగా ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఈ ఒక్క మాటను తీసుకుంటే చాలు. ఓకే, హి మేడ్ స్టేట్మెంట్, వాళ్ళు మా వాళ్ళే. అగైన్ హి మేడ్ ఎ స్టేట్మెంట్ ఇన్ ద తీసుకెళ్ళండి, మీరు మళ్ళీ ఈసీ దగ్గరికి తీసుకెళ్ళండి స్టేట్మెంట్. Yes, 100% it will consider that statement is enough. Okay. బాబు గారు సార్, ఇప్పుడు మోహన్ రెడ్డి గారు అందరి ముందు చెప్పుకున్నారు డిబేట్ లో, అలాగే విజయసాయి రెడ్డి గారు, జగన్మోహన్ రెడ్డి గారు అందరూ కూడా చెప్తా వస్తున్నారు. యాక్చువల్గా ఈ రోజు వాలంటీర్ వ్యవస్థ కానీ వాలంటీర్లు కానీ ఈ రోజు ఇబ్బంది పడుతున్న పరిస్థితికి కారణం, ముఖ్య కారణం వైసీపీ పార్టీ అతి అతి తెలివి. వీళ్ళు ఏంటంటే వీళ్ళని దుర్వినియోగం చేసుకుందాం అనుకున్నారు. ఎలక్షన్ కోడ్ రాకముందు ప్రత్యేక సమావేశం పెట్టారు, ఎలక్షన్ కోడ్ వచ్చిన తర్వాత కూడా ఈసీ ఉల్లంఘన వీసీ తాలూకా ప్రతిపాదనలు కానీ అవన్నీ కూడా ఉల్లంఘిస్తూ వాలంటీర్లతో ప్రత్యేక సమావేశాలు పెట్టడం నిజమా కాదా ఒకసారి మోహన్ రెడ్డి గారు చెప్పండి. ప్రతి ఒక్క స్థానిక ఎమ్మెల్యే వాలంటీర్లని ప్రత్యేకంగా ఆడిటోరియం లో పెట్టుకొని వాళ్ళకి 15,000, 17,000, 20,000 జేబు ఖర్చుల కోసం ఇచ్చి మన పార్టీ కోసం మీరు పనిచేయండి, అలాగే రాబోయే 10-15 రోజుల్లో మీరు పెన్షన్ పంచుదాం అనుకుని వెళ్తే సరే, మీ ఇద్దరికి మీ ఉమ్మడి కూటమికి సంబంధించి ఇద్దరు కలిసి పోటీ చేస్తున్నారు కాబట్టి ఇవన్నీ జరిగినాయి, ప్రజలు చూశారు. ఓకే, గాట్ యు. కాకపోతే ఒకటే ప్రశ్న ఇద్దరికి కూడా, మరి వైసీపీ కార్యకర్తలని నమ్ముతున్నటువంటి మీరు, ఒప్పుకున్నటువంటి వాళ్ళు, వాళ్ళ భరోసా వాళ్ళు ఇస్తున్నారు వాలంటీర్లకి, మీరు ఇప్పుడు వైసీపీకి సంబంధించి కార్యకర్తలే వాలంటీర్లుగా ఉన్నారు, వాళ్ళు కార్యకర్తలు అన్న విషయం పక్కన పెడితే వాళ్ళు చేసిన సేవా కార్యక్రమాలు అయితే అనిర్వచనీయం, వాళ్ళ డబ్బులకు సంబంధించి, మరి వాళ్ళకి ఏ రకంగా వైసీపీ కార్యకర్తలు అయినప్పటికీ కూడా వాళ్ళకి మీరు ఏ రకంగా భరోసా ఇస్తారు ఒకవేళ మీ ప్రభుత్వం వస్తే? మీరు ఇప్పుడే బాహాటంగా విమర్శిస్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి, మరి ఆ విమర్శలని వాళ్ళు విమర్శలు దాటి వాళ్ళు నమ్మేటువంటి ధీమా ధైర్యాన్ని మీరు ఏ రకంగా భరోసా కల్పిస్తారు? ఒక్కటే క్వశ్చన్. రాజకీయాలకు అతీతంగా ఒక స్టేట్మెంట్ ఇస్తున్నాను సార్, వీళ్ళు తెలుసో తెలియకో చాలా మంది పవన్ కళ్యాణ్ గారి అభిమానులకి మీరు వాలంటీర్ గా అవకాశం ఇచ్చారు, ఎందుకంటే యువతకి అవకాశం ఇవ్వాలి కాబట్టి యువతలో ఎక్కువ శాతం మంది పవన్ కళ్యాణ్ గారు 60-70% మంది చాలా చిత్తశుద్ధిగా యువత ఎవరైతే ఉన్నారో, పవన్ కళ్యాణ్ గారు సానుభూతి పనులు కానీ, టీడీపీ సానుభూతి పనులు కానీ, లేకపోతే
మానవత్వంతో ఆలోచించే వ్యక్తులు గానీ 60-70% మంది చాలా న్యాయబద్ధంగా పనిచేశారు. మిగతా 30-40% మంది ఎవరైతే ఉన్నారో వాళ్ళు తీవ్రవాదుల్లాగా, వైసీపీ తీవ్రవాదుల్లాగా, వైసీపీ కార్యకర్తలాగా, వైసీపీ ఉన్మాదుల్లాగా పనిచేశారు ఈ వ్యవస్థలో. అందుకే పవన్ కళ్యాణ్ గారు కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ పదే పదే వ్యవస్థ మొత్తాన్ని తప్పు పట్టడం లేదు. వాలంటీర్ వ్యవస్థలో కొంతమంది వాలంటీర్లు చేస్తున్న దురాగతాన్ని చాలా రకాలుగా మనకు ఎవిడెన్సెస్ ఉన్నాయి, విత్ ఎవిడెన్సెస్ ఫర్ మాట్లాడారు, అవన్నీ కూడా మాట్లాడడం జరిగింది. వాలంటీర్ వ్యవస్థకి మేము మంచి భరోసా ఇస్తున్నాం. విద్యాసాగర్ గారు, మీరు కొనసాగుతుంది, మీరు 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 ఇదే ఇప్పుడు ఇదే లైవ్ డిబేట్ లో మీరు ఖండించినటువంటి పరిస్థితి ఉంది. అండ్ ఒక్కి నొక్కని ఇచ్చారు దట్ వాలంటీర్లు అందరూ కూడా వైసీపీ కార్యకర్తలే అని ఒప్పుకున్నారు. ఆ ఒప్పుకున్నది ఈసీ దగ్గరకు కూడా తీసుకెళ్తానని అన్నారు. మరి అటువంటి వాలంటీర్ వ్యవస్థని, అటువంటి వ్యవస్థలో పనిచేస్తున్నటువంటి వాలంటీర్లకి, షేడ్ ఆఫ్ లేదా షాడో ఆఫ్ వైసీపీ పార్టీ కార్యకర్తలకి మీ ప్రభుత్వం వస్తే వాళ్ళ ఉద్యోగాలు పోవనే భరోసా మీరే రకంగా ఇస్తారు? దానికి ఆన్సర్, వ్యవస్థ గురించి ఎక్కడ తప్పు పట్టలేదు. వ్యవస్థ గురించి చంద్రబాబు నాయుడు గారు కానీ, డిబేట్ లో కూర్చున్నటువంటి విద్యాసాగర్ గాని లేకపోతే బాబు గాని లేదంటే మీరు గాని తప్పులు పట్టడం. వ్యవస్థలో ఉండి వైసీపీ పార్టీకి అనుకూలంగా పనిచేస్తూ వైసీపీ పార్టీకి దొంగ ఓట్లు ఇచ్చే కార్యక్రమంలో కాలు గడిగించుకుంటే మాదిరి, లేకపోతే వంగుంగి దండాలు పెట్టుకునే చట్టం, లేదంటే వాళ్ళను ఒక వాళ్ళ సైన్యంలాగా ఎవరైతే తయారైన వాళ్ళను మాత్రమే వ్యతిరేకిస్తూ ఆ రకంగా కాకుండా రాజకీయాలకు అతీతంగా వాలంటీర్ వ్యవస్థను తీర్చిదిద్దుతామన్నది మా వర్షన్. రైట్, లోకేష్ బాబు గారి దగ్గర ఉన్న రెడ్ బుక్ లాగా ఇప్పుడు వెనిగండ్ల రాము గారి దగ్గర కూడా ఒక పుస్తకం ఉందా కాళ్ళు కడిగిన వాళ్ళది? ఏదండి, లోకేష్ బాబు గారి దగ్గర రెడ్ బుక్ ఉన్నట్టుగా, రెడ్ బుక్ ఉన్నట్టుగా వెనిగండ్ల రాము గారి దగ్గర మరి ఇంకో పుస్తకం ఉందా లిస్ట్ కాళ్ళు కడిగిన వాళ్ళ లిస్ట్? లేదు విద్యాసాగర్ గారు, లోకేష్ గారి దగ్గర ఉన్నటువంటి రెడ్ బుక్ లాగానే, రెడ్ బుక్ మాదిరిగా ఇప్పుడు వెనిగండ్ల రాము గారి దగ్గర గుడివాడ కంటెస్టెంట్ ఎవరైతే టీడీపీ కంటెస్టెంట్ ఉన్నారో ఆయన దగ్గర ఒక పుస్తకం ఉందా, ఒక లిస్ట్ ఉందా కాళ్ళు కడిగిన వాళ్ళ లిస్ట్? లేదండి, మీడియాలో ఫోటోలు ఉన్నాయి, వీడియోలు వచ్చాయి, ముసుగులు కట్టుకుని మరి కాళ్ళు కడిగారు కదా. రైట్ మోహన్ రెడ్డి గారు, ఫైనల్ గా ఒక సింగిల్ స్టేట్మెంట్ తో మీరు కన్క్లూడ్ చేస్తారని అనుకుంటున్నా, 1 మినిట్ ప్లీజ్, 1 మినిట్ లో కన్క్లూడ్ చేయండి. మీరు అంత సమర్థులు కాబట్టి మీకు ప్రజలు 151 సీట్లు ఇచ్చారు గతంలో, మీరు తొందరగా కన్క్లూడ్ చేయండి. మీరు చెప్పినట్టే, వాళ్ళు చెప్పినట్టే వాలంటీర్ వ్యవస్థను తొలగిస్తామనైనా చెప్పాలా? ఒకటి, వాలంటీర్ వ్యవస్థలో పవన్ కళ్యాణ్ అభిమానులు అంటే రాష్ట్రంలో పవన్ కళ్యాణ్ బ్రహ్మాండంగా అభిమానులు అది మర్చిపోయినారు. చిరంజీవికి పవన్ కళ్యాణ్కి ఇద్దరు కలిస్తే నేను కూడా అభిమానినే. మరి మేమంతా అభిమానులు అయినప్పుడు మా మీద చర్యలే ఉంటాయి, ఇంకా చర్యలు ఉండవు కదా, కాబట్టి అభిమానుల మీద చర్యలు ఉండవు కదా. వాలంటీర్ వ్యవస్థ గ్రామస్థాయికి సంబంధించింది. గ్రామాల్లో ఉన్నటువంటి వ్యక్తులు 170 మంది, దాదాపు 50 మంది పైన జగన్మోహన్ రెడ్డి గారికి ఓట్లు వేసినారు. ఆ ఓట్లు వేసిన వాళ్ళలో ఎవరో ఒకరు ఉంటారు, ఉన్నప్పుడు మా పార్టీ వాళ్ళే అనుకుంటారు, కాబట్టి మాకు ఎక్కువ పర్సంటేజ్ మాకుంది అని మేము చెప్పడం ఆ రోజే జరిగింది. ఈ రోజు కాదని మేము పార్పీ దాచిపెట్టుకుని చెప్పడం లేదు. కాబట్టి వీళ్ళు వ్యవస్థను తొలగిస్తారా, వ్యవస్థలో ఉన్న వాళ్ళని కంటిన్యూ చేస్తారా అని చెప్పమన్నట్టు చాలా. రైట్ రైట్, వాళ్ళు చెప్పాలి, వాళ్ళు చెప్పేశారు. సో మీరైతే మీరు ఇప్పుడైనా 5,000 నుంచి మీరేమన్నా కాదు తొలగిస్తారా, కంటిన్యూ చేస్తారా? కంటిన్యూ చేసినప్పుడు ఏదో తొలగించి కొత్త వాళ్ళు పెట్టుకుంటారా, లేక పాత జన్మభూమి కమిటీలు తెచ్చుకొని వాళ్ళని పెట్టుకుని వాళ్ళతో ద్వారా మళ్ళీ మళ్ళీ జన్మభూమి కమిటీలు వాళ్ళు ఎందుకు తెచ్చుకుంటారండి? అది రైట్, డన్ డన్ డన్. మొత్తానికి మీరు కూడా ఇప్పుడు బాబు గారు కానీ జగన్ ఎవరైతే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు ఇస్తున్నటువంటి భరోసా లాగా వాళ్ళకి చట్టబద్ధత కల్పిస్తాం, అలాగే వాళ్ళకి వాళ్ళ ఆదాయాన్ని రెట్టింపు చేస్తాం, ఈ సేవా కార్యక్రమం చేస్తున్నటువంటి వాళ్ళ కుటుంబ సభ్యుల ఆవేదనని తొలగిస్తామని ఏదైతే భరోసా ఇస్తున్నారో అలాగే మీరు కూడా వాలంటీర్లకి బహిరంగంగా ఒక భరోసా ఒక బహిరంగ సభ ద్వారా ఇస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే పెన్షన్లకు సంబంధించి ఏదైతే జరుగుతున్నటువంటి ఇది ఉందో, నెక్స్ట్ మంత్ 1st కూడా సేమ్ ఇదే రకంగా పెన్షన్లు పంపిణీ చేయాలి. ఆ సమయానికైనా మీరు ఇంటి దగ్గరికి వెళ్ళి పెన్షన్లు పంపిణీ చేసే కార్యక్రమాన్ని షురూ చేస్తారని, లేదంటే ఇంకేమైనా ప్రత్యామ్నాయ మార్గాలు, మళ్ళీ మీ ఫస్ట్ నుంచి కూడా మీరు వైసీపీ పార్టీ వాళ్ళు అవ్వా తాతలకి ఇంటికి వెళ్ళి ఇస్తున్నాం, లబ్ధిదారులకి ఇంటికి వెళ్ళి సంక్షేమ పథకాలు ఇస్తున్నాం అనేటువంటి ఏదైతే ట్యాగ్ లైన్ ఉందో ఆ ట్యాగ్ లైన్ ని అట్లీస్ట్ నెక్స్ట్ మంత్ 1st అయినా సరే మీరు అది ప్రూవ్ చేసుకుంటారు, ఎలక్షన్ కోడ్ అమల్లో ఉన్నా కూడా మేము ప్రజలకి ఇంటికి వెళ్ళి ఇచ్చాము, ప్రజలెవరు కూడా ఎండల్లో బయటికి రాలేదు, మే నెలలో ఇంకా ఎక్కువ ఎండలు ఉంటాయి అండి ముందే చెప్తున్నాను. సో ముందస్తుగా మీరు ఈసారి ఇప్పుడు రిపీట్ అయినట్టుగా నెక్స్ట్ టైం రిపీట్ కాకుండా చూసుకుంటారని చేసుకుంటూ డిబేట్లో పాల్గొన్నందుకు మోహన్ రెడ్డి గారికి, విద్యాసాగర్ గారికి, అలాగే బాబు పాలూరి గారికి ఫోన్ ఇన్లో జాయిన్ అయినటువంటి